కామారెడ్డి జిల్లా మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సంబంధించిన స్వచ్ఛ భారత్ 4 ట్రాక్టర్లను ఒక డోజర్ ఆటోను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్, కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, స్పెషల్ ఆఫీసర్ వెంకటేష్ దోత్రే, మున్సిపల్ కమిషనర్ శైలజ, జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, మాజీ వార్డ్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్ మాట్లాడుతూ జిల్లా కేంద్రం ఏర్పాటైన తర్వాత పరిశుద్ధ నూతన భవనం నిర్మించుకోవడం జరిగిందని తెలిపారు. అందమైన పట్టణం తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతోనే గతంలో ఉన్నవి కాకుండా అదనముగా మరొక 4 ట్రాక్టర్లను ఒక డోజర్ను తీసుకురావడం జరిగిందని, వాటికి 62,45,000 విలువైన డోజర్ ట్రాక్టర్లను తీసుకురావడం జరిగిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ, స్వచ్ఛ భారత్ విషయంలో కామారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచిందని, కేంద్రంలో 5వ స్థానంలో నిలిచిందని తెలిపారు. జిల్లా కేంద్రం అయిన తర్వాత కొత్తగా భవనం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పారిశుద్ధాన్ని మెరుగుపరచడానికి గతంలో ఉన్న ట్రాక్టర్స్ అదనంగా మరొక 4 కొత్త ట్రాక్టర్స్, డోజర్స్ కూడా తీసుకురావడం జరిగింది. జెట్టింగ్ మిషన్, ఏదైతే మోర్లలో ఉండే మురికిని తీయడానికి కూడా ఒక జెట్టింగ్ మిషన్ తీసుకురావడం జరిగింది. 62,45,000 రూపాయల విలువలటువంటి ట్రాక్టర్స్, డోజరు, దాంతోపాటు డోజర్ జెట్టింగ్ మిషన్ తీసుకురావడం జరిగింది. జిల్లా కేంద్రంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, గత ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో, అధికారుల సారథ్యంలో పెద్ద ఎత్తున నూతనంగా ఏర్పడ్డటువంటి జిల్లాను, జిల్లా కేంద్రంలో అందమైన పట్టణంగా తీర్చిదిద్దాలని మేము ముందుకు తీసుకుపోతా ఉన్నాం. వచ్చే రోజుల్లో ఏదైతే 63 కోట్ల రూపాయలు కేటీఆర్ గారు మన పురపాలక సంఘ అభివృద్ధి కోసం ఇచ్చారు, ఇప్పుడు ఏదైతే 4 లైన్స్ రోడ్ ఉందో, అమరవీరుల సూపర్ నుంచి టేక్రాల బైపాస్ నేషనల్ హైవే వరకు 6 లైన్స్ రోడ్డు కూడా టెండర్స్ పిలవడం జరిగింది. ముఖ్యంగా మన నెల్లూరు మున్సిపాలిటీ దానికి గౌరవ మంత్రి గారు, కేటీఆర్ గారు, ముఖ్యంగా గౌరవ ఉప్పు గారు ఏదైతే ముందు పోయిందో ఫస్ట్ దీనికి 20 దాదాపు 2 కోట్లతో 8 పార్కులు సెలక్షన్ ఇవ్వడం జరిగింది. వాటితో పాటు ఇదివరకు పార్క్ ఇంటికి కూడా 16 పార్క్స్ దాదాపు 1 మంత్లో అట్లా కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.